ఇదేంటి తమ్నైల్ ఇలా పెట్టని చెప్పేసి అనుకుంటున్నారా? నేను చాలా కరెక్ట్గా పెట్టాను. ముద్దు కడుక్కోవటం రాని పిల్లోడు కూడా ఇక జగన్ నమ్ముడు అంటే దాని అర్థం ఏంటి? కారుమూరి నాగేశ్వరరావు అని మొన్నటి వరకు వైసీపీలో మంత్రిగా ఉన్నాడు, తనకి ఎమ్మెల్యేగా కూడా చేసినట్టున్నాడు. ఏమన్నాడండి ఆ మనిషి, పంట పొలంలో ఉంది, తడిసింది, మొలకలు వచ్చాయి, ఏందండి అంటే నన్నేం చేయమంటారో ఎరిపప్ప అన్నాడు. ఆ తర్వాత అంత ఇంకా గట్టిగా అడిగితే ఎర్రిపప్ప అంటే మీరు ఏదో భూతనుకుంటున్నారు, ఎర్రిపప్ప అంటే భుజినానండి, పొలం విత్తనాలు తడిచే మొలకలు వచ్చాయి, మరి నేనేం చేయాలి భుజినాన్న అని ప్రేమగా అన్నాను, కాకపోతే కొంచెం కోపంగా బాధ అనిపించింది అంతే. మీకు కవరింగ్ భయంకరమైన కవరింగ్. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ వాళ్ళు వేసిన ఓట్లు ఎటెళ్ళాయంటూ ఈ వైసీపీ వచ్చిన హడావుడు ఆల్మోస్ట్ అలాగే ఉంది. 2019 ఎన్నికలలో 151 స్థానాల్లో వైసీపీలు గెలిచిన తర్వాత వాళ్ళు కూడా నమ్మలేదు, మనదా కాదని గిల్లి చూసుకున్నారు, గిచ్చి చూసుకున్నారు, తడిని చూసుకున్నారు, మన ఏరు అనుకున్నారు. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 151 స్థానం వాళ్ళు గెలిచారు. దెన్ చంద్రబాబు నాయుడు కానీ ఈవెన్ నేను సైతం మరికొంతమంది సైతం కూడా అపోజ్ చేశాం. ఏమని, ఎక్కడేదో తేడా కొడుతుంది, ఈవీఎంలు వద్దు, ఇక నుంచి సరే బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఎన్నికలు జరపాలి అని చెప్పేసి. ఇక అప్పుడు ఫస్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏమని, పోలింగ్లో ఓవరాల్గా ఉన్న ఓట్లు ఎంతమంది చెక్ చేసుకుంటున్నప్పుడు 80% మంది ఓట్లు వేశారు. 80% మంది ఓట్లు వేసినప్పుడు ఓటు వేసేటప్పుడు ఈవీఎం బటన్ నొక్కుతాడుగా, ఆ పక్కన వచ్చేసి వీవీప్యాట్లో 7 సెకండ్ల పాటు ఏ సింబల్కి దేనికి ఓటు వేసాడు ఈ మనిషి అని సింబల్ కనిపించిద్దిగా చూసుకున్నాడుగా, బయటకు వచ్చాడుగా, కరెక్ట్గా ఉందనుకున్నాడుగా, వెళ్ళిపోయాడుగా, అంతే తప్ప ఒక్క ఓటర్ అయినా నేను ఒక గుర్తుకు ఓటేస్తే ఇంకో గుర్తు నాకు వీవీప్యాట్లో చూపించిందని చెప్పాడా? చెప్పలా. అంటే ఎన్నిక సజావుగా సాగింది, ఎక్కడ కూడా అవకతవకలు లేవు. తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు అంటూ ఉన్నారు. అసలు ఈవీఎం ట్యాంపరింగ్లు చేయొచ్చా, దానికి ఆస్కారం ఉందా అన్నప్పుడు క్లియర్గా ఎన్నికల కమిషన్లు కానీ కోర్టులు కానీ ఇన్వైట్ చేశాయి, ఒక ట్యాంపరింగ్ అసలు ఎవరు రండి అని 2017 చెప్పున్నాయి. దాన్ని ఎవరు చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. ఇంకేంటి, చంద్రబాబు పిచ్చి బట్టి జనాలు చీకొడితే తట్టుకోలేక ఓడిపోయి పిచ్చేకి ఏదేదో మాట్లాడుతున్నాడు, ఎగ్జాక్ట్గా ఇదే జగన్మోహన్ మాట్లాడింది. ఆ వీడియో ఈరోజు ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. అయిపోయిందా? నెక్స్ట్ లక్ష్మీపార్వతి. 2014 ఈవీఎంల మిషన్ల మీద కదా ఓట్లు జరిగాయి, దెన్ చంద్రబాబు నాయుడు గెలిచాడు కదా, హా సేమ్ 2019 ఎన్నికలలో గెలిచిన తర్వాత లక్ష్మీపార్వతి ఇదే డైలాగ్ ఏమని, ఆనాడు ఈవీఎంల మీద కదా ఎన్నికలు జరిగాయి, అప్పుడు గెలిచిన చంద్రబాబు నాయుడికి అప్పుడు మరి బ్యాలెట్ బాక్స్ కనిపించలేదా, కావాలని అనిపించలేదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తే గెలిపిస్తే ఓట్లేస్తే ఇప్పుడేంటి ఇలా మాట్లాడతాడు? ఆ మనిషే అంతా 2 రకాల ధోరణి. ఈవీఎం టెంపరేచర్ ఎక్కడ కుదిరిదని కరెక్ట్గా ఉన్నాయి, ఏంటా మనిషి అనేసి ఆమప్రా. అసలు ఇంకా అంబటి రాంబాబు అయ్యా ఈ మనిషి అయితే ఘోరం. అసలు ఏకంగా ఈరోజు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతున్న 3 వీడియోలు ఇవే, జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీపార్వతి అండ్ అంబటి రాంబాబు. అంబటి రాంబాబు అయితే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ వాళ్ళు పకడ్బందీ చర్యలు తీసుకొని అసలు 3 అంచెల భద్రత అన్నది కట్టుదిట్టం చేస్తూ ఈవీఎంల ఓటింగ్ అయిన తర్వాత ఏదైతే కంట్రోల్ యూనిట్లు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి అష్టదిగ్బంధనం చేసి మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఇంత చేస్తే ఈ చంద్రబాబు నాయుడు ఏంటి ఇప్పుడు వచ్చి ఎలా మాట్లాడతాడు? ప్రజాస్వామ్యం అపహాసం చేస్తున్నాడు ఈ మనిషి, సిగ్గుండా మాట్లాడుతుంది వీళ్ళని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసి పెట్టాడు అంబటి రాంబాబు. ఇవన్నీ కూడా 2019 ఎన్నికల్లో వీళ్ళు గెలిచిన తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి గెలిచారు. వైసీపీకి 11 సీట్లు వచ్చినాయి, ఎలా వచ్చినట్టు బాబు నేను ఇప్పటికీ షాక్ అవుతున్నా. సీరియస్లీ వాళ్ళకి 1-2 రావడం ఎక్కువ అనుకున్నాను నేనైతే, 11 వచ్చాయి. వీళ్ళే ఉన్నారు ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయి అందుకే మాకు అంత తక్కువ వచ్చి ఉన్నాయి. సిగ్గుంది అసలు వాళ్ళకి, ఏం తక్కువ వచ్చాయి? 39.5%, 39.8% ఓట్లు వచ్చాయి వాళ్ళకి. అంటే దాని అర్థం ఏంటి, ఇంకా అంతమంది అమాయకులు పిచ్చోళ్ళు నీళ్ళని నమ్ముతూ ఉన్నారు, నమ్మి ఓట్లు వేశారు, వీళ్ళు చెప్పిన అబద్ధాలని నమ్మేశారు పాప. దాని పోలింగ్ పర్సంటేజ్ చూసుకున్నా వచ్చిన ఓట్లు చూసినా మెజారిటీస్ అన్ని లెక్కలు ట్యాలీ అవుతున్నాయిగా, ఇంకెక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయి. అందుకే జనాలు గతంలో వీళ్ళు ఏం చెప్పారు బయటికి తీయండి అని చెప్పేసి అవి చూపిస్తున్నారు. దాంతో ఏమాత్రం బుర్రా బుద్ధి జ్ఞానం ఉన్నాడైనా కొంచెం ఆలోచించే పిల్లోడు వాడి ముడ్డి గడుకుంటూ రాకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పేదానికి అర్థమైతే వాడు సైతం
ఇప్పుడు ఏవైతే వైరల్ అవుతున్నాయో గతంలో జగన్ మాట్లాడమే లక్ష్మీభర్త మాట్లాడమే అమర రాంబాబు మాట్లాడమే చూసి ఏ బే ఈలేంది ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అంటున్నారు, మొన్న చేయలేదు అంటున్నారు, ఇప్పుడు చేశారు అంటున్నారు, ఏంది ఇల్లు అని పిల్లవాడే అంటాడు. ముడ్డి ఎండిపో అక్కడ ఎండిపోతున్నా కడుక్కోకుండా, ఎందుకంటే కడుక్కోటం రాదు, వేరే వాళ్ళు వచ్చి కడగాల, వాడిసింది ఇంతే చెప్తాడు, ముడ్డి ఎండిపోతున్నా కానీ ఏమని జగన్మోహన్ రెడ్డి అని ఆయన అబద్ధం చెప్తున్నాడు, ఈ వయసు వాళ్ళు అబద్ధం చెప్తున్నాడు, ఏమని ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు అంతా కూడా వైసీపీ తూ తూర మోస్తున్నారు. ఎందుకు? ఏదైతే చంద్రబాబు నాయుడు కూటమి కనుక గెలిస్తే పథకాలు ఆపుతారన్నారో అండ్ ఆయన మాటలే చెప్తారు తప్ప మోసం చేస్తాడు అన్నారో, అన్నీ కూడా పటాపంచలు చేస్తూ పథకాలు కంటిన్యూ చేస్తూ పెన్షన్ దాని ఫైల్ మీద సంతకం పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి అవతల పడేసి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతూ మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టి అండ్ స్కిల్స్ సెన్స్ అని చెప్పేసి కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టి ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతిని కూడా 2-3 రోజుల్లోనే ఎంత గొప్పగా నిర్మాణం జరిగింది రా గతంలో అన్న ఫీలింగ్ అందరికి వచ్చేలా చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అడ్డు గడుగునా కూడా అందరి చేత కూడా శభాష్ అనిపించుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అది చూసి తట్టుకు అయితే వైసీపీ హడావుడి చేస్తున్నాడు. అన్నింటికీ చది పెద్ద లాజిక్ ఏంటి చెప్పిన, ఇక్కడ ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి పిక్చర్స్ అని బయటకు వచ్చాయి కదా, మీరు 2019 నుంచి 2024 మధ్య వరకు కూడా చూడండి. భారత రెడ్డికి సంబంధించి ఏదైనా ఇష్యూ హైలైట్ అవుతుంది, ఆమె మీద బ్యాడ్ ఒపీనియన్ జనాలకు వచ్చింది అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ఎవరో కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలేస్తారు, దాని టాపిక్ అంతా వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించో వైసీపీ పరిపాలనకు సంబంధించో ఏదో ఒక భయంకరమైనటువంటి న్యూస్ వైరల్ అవుతుందా అంటే ఇమ్మీడియట్గా టీడీపీకి సంబంధించో జనసేనకు సంబంధించి ఊరకలను అరెస్ట్ చేస్తారు, లేదంటే ఘోరమైనటువంటి వేలో వాళ్ళని బూతులు తిరగడం ఏదో చేస్తారు. డైవర్షన్, ఆల్వేస్ డైవర్షన్, డైవర్షన్, డైవర్షన్. ఋషికొండ ప్యాలెస్ సంబంధించి ఇప్పుడు అంతా అదే మాట్లాడుతూ ఉంటే దాన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈవీఎంల ట్యాంపరింగు, వేసిన ఓట్లన్నీ అక్కడ అన్ని కనిపించట్లేదు అని హడావుడి వీళ్ళు చేస్తూ ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ముడ్డెండిపోతున్న పిల్లోడే కాదు, రేప మోపపోయే ముసలోడు కానీ, ఏమాత్రం స్పృహలో ఉన్నటువంటి మనిషి కానీ ఇంకా ఈ వైసీపీ నమ్ముతారా? ఇంకా ఈ జగన్ చెప్పే మాటలు నమ్ముతారా? చీ కొడతలా? మనకి చీ అనిపిస్తలా? మరి వాళ్ళకెక్కడ మరి సిగ్గు లేదో, మరి వాళ్ళకెక్కడ అసలు బుర్రా బుద్ధి జ్ఞానం అనేది వాళ్ళకి కనిపించలేదు నాకు తెలియటం. నేను ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. అరే మనమే కదా ఇలా చెప్పాం గతంలో, ఇప్పుడు ఆ వీడియోలు మొత్తం వైరల్ చేస్తున్నారు, అరే ఇప్పటికైనా మనం సైలెంట్ ఉందని వాళ్ళు అనుకోరు, అగైన్ అండ్ అగైన్ అదే మాట్లాడుతూ ఉన్నా. ఏ మనాలో ఏంటో అసలు అర్థం కావట్లేదు వైసీపీ వాళ్ళు.